హలో ఎవ్రీవన్. సో మనకు రీసెంట్గా గ్రూప్ డీకి సంబంధించిన పీఈటీ టెస్ట్కి అయితే మనకు డేట్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో చాలామంది క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఈ పీఈటీ టెస్ట్ క్లియర్ చేస్తారో సో వాళ్ళకి తప్పకుండా 100 to 100% జాబ్ ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే క్వాలిఫై అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో పోస్టులు తగ్గట్టుగానే క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, పీఈటీ టెస్ట్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, మెన్స్కి వచ్చేసి 1 KM వచ్చేసి 4.15 సెకండ్స్, అలాగే ఉమెన్స్కి వచ్చేసి 5.40 సెకండ్స్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వెయిట్ వచ్చేసి మెన్స్కి వచ్చేసి 35 kg 100 మీటర్ ఉంటుంది, అది కూడా 2 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. సేమ్ ఉమెన్స్కి వచ్చేసి 20 kgs ఉంటుంది వెయిట్ లిఫ్టింగ్ వచ్చేసి, అండ్ 100 మీటర్ ఉంటుంది అండ్ 2 మినిట్స్లో కంప్లీట్ చేయాలి దాన్ని. సో ఈ రన్నింగ్తో కంపేర్ చేసుకుంటే, లైక్ 1 KM తో కంపేర్ చేసుకుంటే మేల్స్కైనా ఫీమేల్స్కైనా ఈ వెయిట్ ఏదైతే ఉందో ఇది చాలా ఈజీ. సో వెయిట్ లిఫ్టింగ్ అనేది చాలా చాలా ఈజీ, దాని మీద పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ప్రాక్టీస్లో భాగంగా అప్పుడప్పుడు జస్ట్ అలా 1-2 సార్లు ప్రాక్టీస్ చేయగలిగితే చాలు. బట్ ఉమెన్స్ మాత్రం 20 kg, వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి ప్రాక్టీస్ అయితే ఇది కూడా కొంచెం ప్రాక్టీస్ అనేది ఉండాలి. లైక్ కిందన్న ఆ 20 kgs వెయిట్ అయితే ఉందో లిఫ్ట్ చేయడం కావచ్చు, ఈ విధమైన ప్రాక్టీస్ అయితే చాలా చాలా అవసరం. సో మన అకాడమీలో వచ్చేసి ఆల్రెడీ గ్రూప్ డీకి సంబంధించిన ట్రైనింగ్ వచ్చేసి స్టార్ట్ అయింది. ఎవరైనా ఇంట్రెస్ట్ గల వాళ్ళు ఉంటే మాత్రం కింద మీకు స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఎటువంటి డౌట్స్ కోసం మాత్రం కాల్ చేయబాకండి, నేను చాలా బిజీగా ఉంటాను, సారీ ఫర్ దట్. నేను ట్రైనింగ్ మాత్రమే ఇవ్వగలుగుతాను, డౌట్స్ మాత్రం క్లియర్ చేయలేను, తప్పుగా అర్థం చేసుకోబాకండి, ఓకేనా? సో ఇప్పుడు ఈ గ్రూప్ డీకి సంబంధించిన 1 KM రన్నింగ్ 4.15 సెకండ్స్ కావచ్చు, ఫీమేల్ క్యాండిడేట్స్ ఉమెన్స్కి వచ్చేసి 5.40 సెకండ్స్లో ఏ విధంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి అనేది టోటల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఉన్నది చాలా అతి తక్కువ టైం. సో అతి తక్కువ టైం జనవరి 15 నుంచి ఈవెంట్స్ అనేది జరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా వేరే చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, వీడి ఎక్కడ ఈవెంట్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఇంకా డేట్స్ అయితే ఇంకా రాలేదనుకుంటాను, తొందరలో వస్తుంది. వాటి కూడా సేమ్ ఈవేలోనే ఉంటుంది, జనవరి 15 నుంచి మాత్రమే ఈవెంట్స్ ఉండడం మాత్రం జరుగుతుంది. ఒకటి ఏంటంటే మాత్రం తక్కువ టైం ఉంది కాబట్టి 2 టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఉత్తమం, ఓకేనా? మీకు అంతగా కనుక ఇబ్బంది అనుకుంటే మాత్రం, ఎందుకంటే ఈవెంట్స్ క్లియర్ చేస్తే జాబ్ కన్ఫామ్ కాబట్టి మీరు ఏదైనా నాట్ ఓన్లీ అందరికీ నా దగ్గర అవైలబుల్గా ఉంటుందని చెప్పలేను నేను, అంటే ఖమ్మం సరౌండింగ్లో ఖమ్మం దగ్గర ఉన్న వాళ్ళు, ఖమ్మం రాగలిగిన వాళ్ళు, సో వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ అయితే ఇవ్వగలం కాబట్టి వేరే వేరే ప్లేస్లో ఉన్నవారు మీరు ఏదైనా అకాడమీస్లో ఫిజికల్ అకాడమీలో జాయిన్ అవ్వడం ఉత్తమం నాకు తెలిసి. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.6 KM అంటే ఇప్పుడు దేశం మొత్తం ఏ ఈవెంట్ అయినా 1600 మీటర్ రన్నింగ్ అనేది ఉంది కాబట్టి 1600 బేసిక్గా చెప్తున్నా నేను, 1600 మీటర్ రన్నింగ్ని 6.30 సెకండ్స్ లోపు కంప్లీట్ చేయగలిగే వాళ్ళు ఉంటే, సో అంత కెపాసిటీ ఉంటే ఈ 1 KM ని 4.15 సెకండ్స్లో కంప్లీట్ చేయగలరు. అంటే 1600 మీటర్ రన్నింగ్ని 1600 మీటర్ని 6:30 లోపు క్లియర్ చేయగలిగే వాళ్ళు ఉంటే, ఓకేనా, అంత కెపాసిటీ కలిగే వాళ్ళు ఉంటే ఈ 1 KM ని 4.15 సెకండ్స్లో కంప్లీట్ చేయగలరు. కాబట్టి దీనికి కూడా ప్రాక్టీస్ అనేది అవసరం, దీనికి కూడా ఒక టైప్ ఆఫ్ ట్రైనింగ్ అనేది అవసరం. లైట్ తీసుకుంటే మాత్రం మీరు అనవసరంగా అక్కడ ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ మీద మీ కాన్ఫిడెన్స్ ఉండి నేను చేయగలను అనుకుంటే మాత్రం ఓన్గా ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ జాబ్ అనేది కన్ఫామ్ కాబట్టి, ఈవెంట్స్ క్లియర్ చేసే జాబ్ అనేది కన్ఫామ్ ఉంది కాబట్టి, సో కొంచెం మీరు కనుక జాగ్రత్త పడితే 100% జాబ్ అయితే సాధించు. చెప్పాను కదా 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయడం ఉత్తమం, రెగ్యులర్ ప్రాక్టీస్కి అటెండ్ అవ్వండి. గ్రౌండ్కి వచ్చేసి మీరు ఓన్గా చేసినా విత్ కోచ్ దగ్గర చేసినా కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం. అండ్ ఇంకొకటి ఇండోరెన్స్ వచ్చేసి చాలా చాలా అవసరం మనకు. లైక్ ఇండోరెన్స్ అంటే లాంగ్ రన్నింగ్ బాగా ప్రాక్టీస్, స్టామినా ఇంప్రూవ్ కావాలన్నా కూడా. సో గ్రూప్ డి వచ్చేసి చాలా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి ఇది 2019లో వచ్చే నోటిఫికేషన్ కాబట్టి, సో అప్పటి నుంచి కంపేర్ చేస్తే అప్పుడు బార్డర్లో ఉన్న ఏజ్ వాళ్ళు కూడా అప్లై చేసిన వాళ్ళు ఇప్పటికీ 34 ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏజ్ దృష్టిలో పెట్టుకొని కూడా ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం కాబట్టి, సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండోరెన్స్ అనేది చాలా స్టామినా బిల్డ్ అవ్వాలంటే ఇండోర్స్ లైక్ 3 KM కావచ్చు, 4 KM కావచ్చు, 5 KM కావచ్చు, లాంగ్ రన్నింగ్ చిన్న చిన్నగా బిల్డ్ చేసుకుంటూ పోండి. సో ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా మీరు ఏ రన్నింగ్ ఏ ఫిజికల్ ఈవెంట్లో ప్రాక్టీస్ చూసుకున్నా సరే ఒకే విధమైన ప్యాటర్న్ అనేది ఉంటుంది. మీరు స్టార్ట్ చేసిన దానికంటే ఎండింగ్ వచ్చేసి బెటర్గా ఉండాలి. సో ఎలా ఏ విధంగా స్టార్ట్ చేసినా కూడా ఎండింగ్ రన్నింగ్ వచ్చేసి చాలా చాలా బెటర్గా, ప్రతి రన్నింగ్లో వచ్చేసి ఎండింగ్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. సో అంటే ఇక మనము 4 రౌండ్స్ చేసామనుకోండి, 400 ట్రాక్లో 4 రౌండ్స్ చేసామనుకోండి, 3rd రౌండ్, 4th రౌండ్ ఏదైతే ఉందో కొంచెం బెటర్గా, అంటే స్టార్టింగ్ 1 రౌండ్ 2 రౌండ్స్ కంటే 3rd రౌండ్ ఎండింగ్ రౌండ్ వచ్చేసి ఈ రన్నింగ్ కంటే ఆ రన్నింగ్ చాలా బెటర్గా ఉండాలి, అంటే ఫాస్ట్గా ఉండాలి. మనం స్లోగా స్టార్ట్ చేసినా ఎండింగ్ వచ్చేసి ఫాస్ట్గా ఉండాలి. ఇది ప్రాక్టీస్లో భాగంగా వస్తే మనకు అక్కడ ఈజీగా 10 to 20 సెకండ్స్ ఈజీగా తగ్గుతుంది. ఇది ఒకటి. ఇండోరెన్స్ చేయడం వల్ల స్టామినా బ్రీదింగ్ కంట్రోల్ అవ్వడంతో పాటు ఎట్ ద సేమ్ టైం స్టామినా ఇంప్రూవ్ అవుతుంది,
సో మనకి ఎలాంటి పరిస్థితుల్లో ఈవెంట్ అనేది కండక్ట్ చేసినా కూడా మనం ఈజీగా సర్వే కాగలం. ఇంకొకటి రిపిటేషన్స్ ఫాస్ట్ రన్నింగ్ గా రావట్లేదు, ఇన్ టైంలో పడట్లేదని చాలా మంది కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. ఇన్ టైంలో పడట్లేదు అంటే అర్థం ఏంటంటే మీరు ఫాస్ట్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయట్లేదు అని అర్థం. ఫాస్ట్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలంటే మాత్రం రిపిటేషన్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రిపిటేషన్స్ లో చాలా రకాలుగా ఉంటాయి. మీరు మిగతా వీడియోస్ ఏదైతే 1600 మీటర్ రన్నింగ్ కి సంబంధించిన వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఆ వీడియోలో చెప్పిన విధంగా ఆ ప్యాటర్న్ ని ఫాలో అవ్వండి, ఆ ప్యాటర్న్ తగ్గట్టుగా మీరు ప్రాక్టీస్ చేయండి. దానికి దీనికి సేమ్, కాకపోతే ఒక 600 మీటర్ లెంత్ ఉంటుంది, దీనికి మాత్రం 600 మీటర్ సేమ్. 1600 మీటర్ రన్నింగ్ కొట్టే వాళ్ళు కూడా 1KM వచ్చేసి 4.15 సెకండ్స్ కావచ్చు, లేకపోతే 3.30 సెకండ్స్ లో ఈ మధ్యలోనే కొడతా ఉంటారు. కాబట్టి అంటే బేసిక్ గా చూసుకుంటే, కంపేర్ చూసుకుంటే, లెంత్ తగ్గించి టైమింగ్ చూసుకుంటే మాత్రం 3:30 సెకండ్లు లేకపోతే 4 నిమిషాల లోపు కొట్టగలరు 1600 మీటర్ రన్నింగ్ చేసేవాళ్ళు. కాబట్టి మీరు 1600 మీటర్ రన్నింగ్ ఏదైతే టైం టేబుల్ ఉందో ఆ టైం టేబుల్ ని ఫాలో అవ్వండి, ఆ రన్నింగ్ ప్యాటర్న్ ని ఫాలో అవ్వండి అంటున్నాను. బట్ స్టార్టింగ్ లో మాత్రం ఎండ్యూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టామినా కావాలి, బ్రీతింగ్ కంట్రోల్ అవ్వాలి, బాడీకి బాడీ వచ్చేసి ఆ రన్నింగ్ కి తగ్గట్టు అలవాటు అవ్వాలి, ఆ గ్రౌండ్కి అలవాటు అవ్వాలి. కాబట్టి ఎండ్యూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లాంగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్ గా మీరు కనుక 1KM వచ్చేసి 4.15 సెకండ్స్ లోపు కొట్టగలిగితే ఈజీగా వెయిట్ లిఫ్టింగ్ అనేది బాయ్స్ కి అయితే, మేల్ క్యాండిడేట్స్ కి అయితే చాలా చాలా సింపుల్, బట్ 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, దట్స్ ఇట్. ఇక వస్తే ఫీమేల్ విషయానికి వస్తే మాత్రం మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క ఈవెంట్ లో మీకు చాలా చాలా బెటర్ టైం అయితే ఇస్తున్నారు, అంత రిస్క్ టైం అయితే ఇవ్వట్లేదు. సో 1KM రన్ చేయాలి కాబట్టి 5.40 సెకండ్స్. రీసెంట్ గా మనకు తెలంగాణలో జరిగిన ఏదైతే 800 మీటర్ రన్నింగ్ ఉంది, పోలీస్ ఈవెంట్స్ కి సంబంధించిన 800 మీటర్ ఫీమేల్ క్యాండిడేట్ ఇచ్చారు కదా, సో ఆల్మోస్ట్ రన్నింగ్ లో ఎవరు కూడా పోలేదు. రన్నింగ్ లో చాలా రేర్, అసలు ప్రాక్టీస్ చేయని వాళ్ళు పోయారు తప్పిస్తే, ఆనందంగా ప్రాక్టీస్ లైట్ గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా ఈజీగా క్వాలిఫై అయ్యారు. అంటే 800 మీటర్ దానికంటే మీరు 200 మీటర్ తక్కువ. వాళ్ళకి ఇచ్చిన టైం ఏంటి 5.20 సెకండ్స్, మనకు 5.40 సెకండ్స్ ఇచ్చారు, 20 సెకండ్స్ ఇంకా ఎక్కువనే ఇచ్చారు. కాబట్టి మీరు నాన్ స్టాప్ గా రన్ చేయగలిగితే చాలు, నాన్ స్టాప్ గా రన్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి చెప్తున్నాను, నాన్ స్టాప్ గా రన్ చేయగలిగితే ఈజీగా క్వాలిఫై అవుతారు, ఈజీ టు క్వాలిఫై, దేర్ ఇస్ నో రిస్క్, ఓకేనా, ఈజీగా క్వాలిఫై అవుతారు. బట్ బాయ్స్ మాత్రం కొంచెం రిస్క్ చేయాలి, కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, కొంచెం దృష్టి పెట్టాలి ఆ రన్నింగ్ మీద, ఓకేనా. బట్ ఫీమేల్ అండ్ ఉమెన్స్ మాత్రం 5.40 సెకండ్స్ లో ఈజీ టు ఈజీగా కంప్లీట్ చేయవచ్చు, దేర్ ఇస్ నో డౌట్. మీరు నాన్ స్టాప్ గా 1KM రన్ చేయగలిగితే సారు ఈజీగా క్వాలిఫై అవుతారు. కొంచెం ఎఫర్ట్ పెట్టండి, పోస్టులు తక్కువ ఉన్నాయి, ఈవెంట్స్ కనుక మీరు కంప్లీట్ చేయగలిగితే పక్కా జాబ్ అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం దృష్టి పెట్టండి. ఈ 20 కేజెస్ వెయిట్ ఏదైతే ఉందో ఫీమేల్ క్యాండిడేట్కి, సో మీరు చాలా సెన్సిటివ్ గా ఉంటారు, కొంతమంది అయితే చాలా 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 సెన్సిటివ్ గా ఉంటారు. కాబట్టి ఈ 20 కేజెస్ కూడా లిఫ్ట్ చేయలేరు, ఆ 20 కేజెస్ ని లిఫ్ట్ చేసి రన్నింగ్ అయితే చేయలేరు. 2 మినిట్స్ చాలా ఎక్కువ టైం అది, జస్ట్ ఆ వెయిట్ లిఫ్ట్ చేసి మీరు చేయగలిగితే కంప్లీట్ చే 100 మీటర్ కంప్లీట్ చేయగలిగితే మీరు ఎంత చెత్తగా చేసినా 2 మినిట్స్ కంటే ఎక్కువ అయితే పడదు. కాబట్టి ఈ ప్రాక్టీస్ అనేది కూడా మీకు కొంచెం అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఈ ప్రాక్టీస్ కూడా చేయండి, 20 కేజెస్ వెయిట్ పెట్టుకోండి. 20 కంటే ఇంకొంచెం ఎక్కువనే వెయిట్ పెట్టుకోండి, దేర్ ఇస్ నో ప్రాబ్లం. 25 వెయిట్ అలా పెట్టుకోండి, నో ప్రాబ్లం. సో కాబట్టి ఇది గ్రూప్ డి కి సంబంధించిన రన్నింగ్. సో మీరు ఏదైనా ట్రైనింగ్ కావాలనుకుంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి. డౌట్స్ కోసం మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కాల్ చేసి బాగండి దయచేసి, ఓకేనా. సో ఇది గ్రూప్ డి కి సంబంధించింది. ఇలా ఎలాంటి వర్కౌట్స్ చేయాలి ఏంటి అనేది అప్కమింగ్ లో వీడియోస్ అయితే రెగ్యులర్ గా వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను వీడియోని లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.